హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం లంకావీలో థర్డ్ డే అనమాట. సో రేపు ఈవినింగ్ వెళ్ళిపోతున్నాం మేము రిటర్ను. సో ఈరోజు నైట్ మనకి కొన్ని షాపింగ్ చేసుకోవాలి. అండ్ దెన్ మా వాళ్ళు కొంచెం ఫ్రెండ్స్ చాక్లెట్స్, కొంతమంది ఏమో బాటిల్స్ తెమ్మని చెప్పారు. ఇక్కడ లిక్కర్ కాస్ట్ చాలా తక్కువ. సో మేమేమేం కొన్నాం, ఏమేమి చూసాం, ఏమేమి షాపింగ్ చేసాం అవన్నీ చూపిస్తాను. సో ఇది నైట్ మార్కెట్ అనమాట, అంటే నైట్ ఫుడ్ స్టో, ఫుడ్ మార్కెట్ ఇది. ఇదంతా మొత్తం ఫుడ్ ట్రక్స్ ఉంటాయి. సో మనకి అంటే మనకి ఇండియన్ ఫుడ్ అయితే దొరకదు, కానీ లోకల్ ఫుడ్ ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇది బాగా మలేషియా ఫేమస్ నాసిల్ అమ్మక్ అనమాట. అట్లా పొట్లాలు చుట్టి పెట్టారు కదా, దాంట్లో కొంచెం రైస్, ఓ చిన్న గుడ్డు, ఎండి చేపలు, గ్రేవీ వేసి పెడతాడు. ఇదిగో ఇవన్నీ ఏమో ఫ్రై చేసినాయి అనమాట. సో ఇవి కావాలంటే ఇవి కొనుక్కోవచ్చు. ఇదిగోండి ఇవన్నీ ఫ్రూట్స్, జ్యూస్ ఇక్కడ ఉంటాయి. సో ఇలా ప్రతి ఒక్కటి ఫుడ్ ట్రక్స్ పెట్టారనమాట. సో మనకు కావాల్సినవి ఒకవేళ మనం తినగలిగే ఏమన్నా ఉంటే కొనుక్కొని తినొచ్చు. సో మేమైతే వీటి జోలు వెళ్ళలేదు, ఎందుకంటే ఇవి మనం తినలేము ఆబ్వియస్లీ, మనకు తెలుసు. లేదు మేము కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాం, మలేషియా వచ్చాం కాబట్టి అంటే మీరైతే ట్రై చేయండి. సో ఇదిగో వీటి చూడండి, నిప్పుల మీద ఏదో గాలుస్తున్నాడు చికెన్లో మటన్లో. కానీ ఎక్కువ వీళ్ళ దగ్గర పోర్క్ బీఫ్ ఇవి దొరుకుతుంటాయి. సో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. సో ఇవిగోండి ఇంక ఇవన్నీ అవే. సో ఇవన్నీ ఫుడ్ ట్రక్స్ అనమాట. దాని మొదలు చిన్న చిన్న టేబుల్స్ వేసాడు. ఎవరికి కావాల్సిన వాడు కొనుక్కొని తినవచ్చు అనమాట, కొనుక్కొని వాటి దగ్గర కూర్చొని. ఇంక ఇదంతా సపరేట్ ఫ్రూట్ సెక్షన్కి సంబంధించి. ఇటు చూడండి ఫ్రూట్స్ అన్నీ భలే కోసి పెట్టాడు అనమాట. సో ఇంకెక్కడితో ఇవన్నీ ఫుడ్ కోర్ట్సే. ఇంకా అవతల పక్క షాప్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఫుడ్ కావాలి అంటే ఇక్కడికి వచ్చేసి లోకల్ ఫుడ్ ట్రై చేయాలి అనుకుంటే లంకావీలో పాంతాయింగ్ బీచ్ సైడ్ ఒక ఫుడ్ రోడ్డు ఉంటుంది అనమాట. సో ఈ రోడ్కి వస్తే మీకు లోకల్ ఫుడ్ ట్రై చేయొచ్చు. లేదు షాపింగ్ చేయాలి అనుకుంటే ఆ పాంతాయింగ్ మెయిన్ రోడ్లోనే ఉంటాయి అనమాట మొత్తం షాప్స్. మనకు డ్రెస్సులకు కానీ, షార్ట్స్ కానీ, లేడీస్ ఐటమ్స్ కానీ, లేకపోతే ఏమన్నా కీ చైన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇదిగోండి ఇవి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. ఇక్కడ కొంచెం ట్యాక్స్ ఫ్రీ అనమాట లంకావి. మన దగ్గర గోవా, పాండిచేరి అలానో. సో ఈ లంకావి అనేది కూడా సపరేట్ ఐలాండ్ కదా. సో ఇక్కడ ఇది ట్యాక్స్ ఫ్రీ. ఇక్కడ కొంచెం తక్కువకే దొరుకుతాయి. సో మేమైతే కొన్ని టీషర్ట్లు అవి కొనుక్కున్నాము. టీషర్ట్లు అయితే మాకు అంటే కొంచెం మంచిగా తీసుకుంటే 20-30 రింగెట్లు తీసుకుంటున్నాడు. మామూలుగా ఏదో వన్ టైం యూజ్ అయితే 10 రింగెట్స్ అనమాట, అంటే 180 రూపాయలు. 300 అది అయితేనేమో ఒక 520 రూపాయలు అలా ఉంటుంది. సో ఇదిగోండి మనకి బీచ్ షర్ట్లు జిగేలు జిగేలు అనడానికి. సో బీచ్ షార్ట్లు, క్యాప్లు ఇవన్నీ ఉన్నాయి. సో మనకు కావాల్సినవన్నీ, లేదు చెప్పులు కావాలన్నా లేకపోతే బీచ్లోకి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ ఇవి కావాలన్నా కొనుక్కోవచ్చు. లేడీస్వి అయితే ఇంకా లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్వి కొన్ని చేతితో చేసినవి ఇవి కూడా చాలా ఉన్నాయి. అండ్ దెన్ పిల్లల టాయ్స్ ఇవన్నీ. సో ఈ రోడ్ అంతా మొత్తం షాపింగే ఉంటుంది. షాపింగ్ అండ్ దెన్ హోటల్స్ ఉంటాయి, హోటల్స్, రిసార్ట్స్. ఈ పాంతాయిసనాంగ్ రోడ్ అంటారు దీన్ని. సో ఈ రోడ్డు నైట్ టైం బాగా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట, అందరు ఇక్కడే ఉంటారు. ఇదిగోండి ఇవన్నీ ఏమో లిక్కర్ షాప్స్ అవన్నీ. ఇదిగోండి ఇంక ఈ రోడ్ అంతా నైట్ జనాలు బాగా తిరుగుతుంటారు అనమాట. ఇంక ఇటు సైడ్ ఏమో కొన్ని ఇవి ఉంటాయి టూర్ ప్యాకేజీకి సంబంధించినవి, ఓల్డ్ టౌన్ కాఫీ షాప్ ఇవి కూడా ఉన్నాయి ఇటు సైడు. ఇక్కడ మెగ్డీ ఉంటుంది. సో మేమైతే 3 రోజులు నైట్లు ఇక్కడే తిన్నాం ఈ మెగ్డీలోనే. రిస్క్ దేనికిలే అని చెప్పేసి మనకి కంఫర్ట్గా ఉంటుంది మనకు తెలిసింది. ఇక్కడ ఒక మంచి హోటల్ ఉంది, నదియాస్ హోటల్ అంట. ఇదిగోండి ఇటు లైట్ కనబడుతుంది కదా, ఇటు సైడ్ అయితేనేమో మనకి బీచ్లోకి వెళ్తాం అనమాట. సో ఇక్కడ మంచిగా ఏదో నైట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి ప్రస్తుతానికి ఇలా రోబోళ్ళు వేషాలు వేసుకొని మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్లు వేస్తున్నారు పిల్లలు. అలా ఎవరు కావాలంటే వాళ్ళు వెళ్ళి ఫోటోలు దిగవచ్చు. అదిగోండి వాటి ముందర బాక్సులు పెట్టారు కదా, దాంట్లో మీకు ఇష్టం వచ్చినంత డబ్బులు వేయవచ్చు అనమాట. సో వాళ్ళతో పాటు కాసేపు డ్యాన్స్ చేయొచ్చు, ఫోటోలు దిగవచ్చు, పిల్లలు కాస్త ఎంటర్టైన్ అవుతారు. అదిగోండి పిల్లలు పోయి ఫోటోలు దిగి వస్తూ ఉన్నారు చూడండి. సో అలా, సో ఇది కొంచెం పిల్లలకు మంచిగా ఎంటర్టైన్ అవుతారు. ఇక్కడ వాళ్ళు కూడా కాసేపు ఎగురుతూ ఉంటారు మ్యూజిక్ పెట్టుకొని. అదిగోండి వెనక స్పీకర్ ఉంది చూడండి. సో అక్కడ అదిగోండి కుర్రోళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు డొంగ్ 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 అని. సో ఇదిగోండి వీళ్ళకి నచ్చింది, వీళ్ళకి నచ్చినట్టు దాంట్లో మనీ వేస్తున్నారు అనమాట. సో మీ ఇష్టం, చూసుకొచ్చేపు వెళ్ళొచ్చు, లేకపోతే మనం కూడా కాస్త కావాలండి వేయచ్చు. ఇటు సైడ్ ఏమో చూడండి ట్రీన్ బల్లి డెకరేట్ చేశారు కదా మొత్తం లైటింగ్ వేసి. సో ఇక్కడ కొంచెం హడావిడి ఉంటుంది, ఎందుకంటే ఈ బీచ్ ఇక్కడ మెయిన్ బీచ్ అనమాట, ఫేమస్ బీచ్ పాంతాయిసినాంగ్ బీచ్ అనేసి. ఇదిగోండి ఇక్కడ ఉంచండి పాంతాయిసినాంగ్ అనేసి. ఇదిగోండి ఇక్కడేం జోకర్ ఉన్నాడు, మనోడు మంచిగా వేషాలు వేసుకుని దాన్ని భయం కదిలిస్తా నవ్విస్తూ ఉంటాడు. అదిగోండి పేకలేమో పిల్లలకి ఇస్తూ ఉంటాడు. సో వాటిది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట, ముందర డబ్బులు ఉంటాయి, అదే బ్యాగ్ ఉంటుంది, దాంట్లో మీకు నచ్చినంత వేయచ్చు. ఇదిగోండి పాంతాయిసినాంగ్ అనేసి బాగుంది కదా. సో ఇది పాంతాయిసినాంగ్ బీచ్ అనమాట లంకావీలో. ఇదే మెయిన్ బీచ్. అండ్ దెన్
జనాలు కూడా కొంచెం బాగా రష్గా ఉంటారు ఇక్కడ. సో యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి నైట్ ఇక్కడ, ఫైర్ యాక్టివిటీస్ అని, లేకపోతే ఇదిగోండి ఇలా టాయ్స్ ఆడుకోవడం. మార్నింగ్ అయితేనేమో ఇక్కడ జెట్ స్కీలో మనకి బీచ్కి సంబంధించిన బీచ్ యాక్టివిటీస్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. సో మనకి కావాల్సిన వేసుకొని తిరగచ్చు. సో చిన్నగా ఇంకా మేము మార్నింగ్ అయింది, సో ఇట్ సైడ్ కొంచెంసేపు తిరిగేసి షాపింగ్ చేసుకుందామని తిరుగుతూ ఉన్నాం అన్నమాట. ఇదిగోండి ఇటు సైడ్ అన్ని రిసార్ట్స్. సో ఈ లంకావి చాలా పెద్దది, ఇక్కడ నేను పోయిన ఐలాండ్ అన్నింటిలో కల్లి. సో ఈ లంకావి ఐలాండ్ అనేది చాలా పెద్దది అన్నమాట, దీంట్లో మినీ సిటీ కూడా ఉంది. ఇదిగోండి ఇవన్నీ రిసార్ట్స్ అన్నమాట. ఇదిగోండి చూడండి రిసార్ట్స్ భలే ఉన్నాయి కదా చూడడానికి. సో మేము కూడా ఆల్మోస్ట్ అంతా కవర్ చేసాము లంకావి అంతా తిరిగి. మంచి కార్ తీసుకున్నాం కాబట్టి తిరగడానికి సరిపోయింది, లేకపోతే ఆ బైక్లో అయితే ఈ ఎండకు చచ్చిపోయేవాళ్ళం. ఎందుకంటే ఎండ 9-10 దాటితే మామూలుగా లేదు, అదిగా బీచ్ సైడ్ కదా. సో అందుకని చెప్పేసి ఎండ బాగా కొడుతుంది. సో కానీ ఇక్కడ లంకావి కాబట్టి సో బాగా చెట్లు ఇవన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు, అదిగా వాన పడుతుంది రోజు. సో సేమ్ క్లైమేట్. ఇవిగోండి చూడండి మంచి మంచి రిసార్ట్స్, కొన్ని ఏమో హోటల్స్ లాగా బిల్డింగ్లు కట్టారు. సో మంచిగా ఉందన్నమాట. సో చిన్నగా మనం కార్ తీసుకొని బయలుదేరాం. ఇటు సైడ్ వెళ్తేనేమో మనకి ఈ మందు షాపులు అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అటు సైడ్ వెళ్దాము, బాటిల్స్ తీసుకోవాలి, కొంచెం షాపింగ్ చేసేది ఉంది అని చెప్పేసి చిన్నగా స్టార్ట్ అయ్యాము. సో ఇటు సైడ్ వ్యూ చూడండి భలే ఉంది కదా, బీచ్ వ్యూ. బీచ్లోనేమో చిన్న చిన్న కొండలు అవి చూడండి, అదేదో ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది అక్కడ లాంగ్ డిస్టెన్స్లో మీకు. సో చూడడానికి అయితే చాలా బాగుంది. ఇటు పక్కనేమో చిన్న బీచ్ ఉందన్నమాట, సారీ చిన్న రిసార్టు పాంతాయిసిన, సారీ చాలా పెద్దది ఇది ఈ రిసార్ట్. ఇక్కడ పర్ డేకే వీడు 20,000 రూపీస్ తీసుకున్నాడు, 1200 రింగెట్స్ అంట. కానీ చూడండి రిసెప్షన్ కూడా ఎంత పెద్దదో అండ్ దెన్ ఇదిగోండి లోపల చూపిస్తాను చూడండి మీకు, ఇలా హట్లలాగా ఉన్నాయి లోపల పెద్ద పెద్ద ఇల్లులు. సో దాంట్లో వెళ్ళేసి మనకు కావాల్సింది తీసుకోవచ్చు. ఇది ఓ చిన్న ఫౌంటైన్. గార్డెనింగ్ అయితే భలే ఉంది అసలు చూడడానికి, చాలా బాగుంది. ఇదిగోండి మనకు లోపల తిరగడానికి ఏమో ఇది ఈ ట్రక్లో వేసుకొని తిరగవచ్చు. సో వాడే తీసుకెళ్తాడు మన రూమ్ దగ్గరికి, మనం నడవలేము లగేజ్ అవి ఉన్నాయనుకుంటే, లేదు అంటే మనం అయినా వెళ్ళొచ్చు మన ట్రాలీ లాక్కుంటా. సో అందుకే చూడండి, కానీ చాలా పెద్దది ఇది. ఇదంతా తిరగడానికి మన నాకే చాలా టైం పట్టింది వీడియోస్ తీయడానికి అలా. సో ఇది బీచ్ వ్యూ రిసార్ట్ అన్నమాట, వెనకాల దీనికి బీచ్ ఉంటుంది ప్రైవేట్ బీచ్. సో దీంట్లోకి ఎవరిని పడితే వాళ్ళని రానిరు. సో నేనేదో యూట్యూబర్ని వీడియోలు తీసుకుంటాను అంటే ఇంకేదో పర్మిషన్ ఇచ్చారు. మనకు బయటే సెక్యూరిటీ ఉంటారు పోలీసులు బాబాయ్లు, నన్నైతే వాడు అడిగాడు ఏంది తెగ వీడియోలు తెస్తున్నావు అని. సో పోయి నా ఛానల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూపించి నేను మీ రిసార్ట్ని ప్రమోట్ చేస్తాను అది ఇదని ఊరకు చెప్పాను. సో అది సంగతి. కానీ ఇదిగోండి సెక్యూరిటీ కానీ ఇదంతా తిరుగుతూనే ఉంటారు ఇక్కడ, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఉన్నట్లో కల్లా ఫేమస్ అండ్ దెన్ కాస్ట్లీయెస్ట్ పీస్ఫుల్గా ఉండే రిసార్ట్ అంటే ఇదే. చాలా బాగుంది రిసార్ట్ అయితే. ఇదిగోండి చూడండి, మీరు ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. ఇక్కడ పక్కన పిల్లలకు ప్లేయింగ్ ఏరియా ఇదంతా ఉందన్నమాట, ఇదిగోండి ఉయ్యాలు ఇవంతా. సో పిల్లలు బోర్ కొడితే కావాలంటే ఇటు బయటకు వచ్చి ఆడుకోవచ్చు. మనకి యూట్యూబ్ వీడియోస్లో కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు ప్రైవేట్ వెడ్డింగ్ అలా, సో అటువంటి ఇటువంటి రిసార్ట్లోనే చేస్తారనుకుంటా. సో చాలా బాగుంది కదా చూడ్డానికి. సో ఇది ఒక రిసార్ట్ ఫేమస్ అన్నమాట ఇది కూడా. సో చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇదిగోండి ఇది ఇలా హట్లు ఉన్నాయి కదా, వీటిని చాలెట్స్ అంటారనమాట ఇక్కడ వాళ్ళు. ఇదిగోండి వెనక బీచ్ కనబడుతుంది చూడండి. సో ఇక్కడ మన ఇంటి దగ్గర మన దగ్గర తొండలు ఇవన్నీ ఉన్నాయి, ఉడతలు. ఇవన్నీ కొబ్బరి చెట్లు మంచికి భలే వేసాడు ప్లాంటేషను. సో నేను మనం బీచ్ దగ్గరికి వెళ్దాం చిన్నగా కష్టపడి. కానీ ఏదో నడుస్తుంటే వస్తానే ఉంది ఇది లోపలికి. చూడండి ఎంత పెద్దదో ఈ రిసార్టు, ఎటు చూసినా వీడియో కనపడుతున్నాయి. సో చిన్న ప్రైవేట్ బీచ్, దీంట్లో చిన్న చిన్న హట్ల అది చెట్లునే వీడు నీట్గా రౌండ్ కట్ చేశాడు. మనం గొడుగులు వేస్తాం కదా, సో అలా వేయకుండా వీడి చెట్లని నీట్గా రౌండ్ కట్ చేసి, మరి ఆ చెట్లు ఏంటియో కానీ వాటి కింద మనం పడుకునేలాగా టేబుల్స్ అవన్నీ వేసాడు అన్నమాట. ఇది చూడండి ఒకటేమో మరి రాళ్ళు ఈడ పెట్టాడా అయ్యే బట్ నాకు తెలిసి ఈడే పెట్టుంటారు ఐకేస్, లేకపోతే మరి అయ్యే ఉన్నాయో నాకు తెలియదు. వరుసన కరెక్ట్గా లైన్ లాగా ఉన్నాయి అన్నమాట.
అదిగోండి మనకి ఫ్లైట్ ఇప్పుడే వస్తుంది. దీని పక్కనే మనకి ఎయిర్పోర్ట్ అన్నమాట. సో సో మన రిసార్ట్ పక్కనే ఉంటుంది ఎయిర్పోర్టు, రన్వే కూడా. మీరు చూడకపోతే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో మీకు రన్వే, ఫ్లైట్ ల్యాండింగ్ ఇదంతా కనపడతాయి. సో ఇది చెన్నై ఐలాండ్ కాబట్టి మనకి రన్వే ఇవన్నీ ఏరోప్లైన్స్ కానీ ఆ రన్వే కానీ అదంతా చెన్నై ఎయిర్పోర్ట్ అనమాట. సో వచ్చి వెళ్తూ ఉంటాయి. సో మనం ఈజీగా కనపడతాయి అనమాట. ఫెన్సింగ్ కూడా వేసి ఉండదు లైట్గా. సో అటు సైడ్ నుంచి ఇంక చిన్నగా మెగ్డీకి వచ్చాము తిందామని చెప్పేసి. ఇదిగోండి ఇదే మెగ్డీ. మా 4 నైట్స్ అయితే ఇక్కడే గడిచాయి. ఎందుకంటే ఒకసారి లోకల్ ఫుడ్ ట్రై చేసి మన కుర్రోళ్ళేమో తినలేకపోయారు. ఇదిగో నేనేమో ఇదిగోండి ఈ మౌరీష్ అనేసి ఈ రెస్టారెంట్లో తిన్నా మొన్న ఆఫ్టర్నూన్ బిర్యానీ. ఆ చెత్తగా ఉంది. దీని మీద షార్ట్ కూడా పెట్టాను చూడండి. సో బాలీవుడ్ సెలబ్రిటీ షారుఖ్ ఖాన్ వీళ్ళందరూ వచ్చారంట ఈ రెస్టారెంట్కి. వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, మరి రియల్గానో కాదో నాకైతే తెలియదు. చిన్నగా మన రిసార్ట్కి వచ్చాము. మన రిసార్ట్ నుంచి చిన్నగా ఈరోజు బ్యాగులు తీసుకొని రెడీ టు గో అనమాట. ఇదిగోండి మన కారు కూడా రెడీగా ఇక్కడ పెట్టామన్నమాట. ఇంక సో బ్యాగులు కారులో పడేసి ఇంక స్టార్ట్ అవుతాం రిటర్న్. ఇంక ఈ కార్ మనకి అక్కడ అదే మనం మొన్న తీసుకున్నాం కదా స్టార్టింగ్ పాయింట్లో, సో అక్కడే రిటర్న్ చేసేయచ్చు అనమాట. సో దారిలో వెళ్తుంటే మనకి ఇదిగోండి ఇక్కడ హెలికాప్టర్ రైడ్స్ అని ఉన్నాయి. మనం లాస్ట్ టైం పోయేటప్పుడు అడిగితే క్లోజ్ అని చెప్పాడు. ఇదిగోండి హెలికాప్టర్ అక్కడ ఉంది చూడండి. నేను పోయి అడిగితే ఆడిట్ జరుగుతుంది, సారీ డోంట్ డిస్టర్బ్ అస్ అనేసి అన్నాడు అనమాట. సో నేను పోయినప్పుడే వాళ్ళకి ఆడిట్ జరుగుతుంది, ఎవరెవరో వచ్చి ఆఫీసర్లు చెక్ చేస్తున్నారనమాట. వీడైతే హెలికాప్టర్ రైడ్ ఒక్కో పర్సన్కి 400 రింగెట్స్ తీసుకుంటాడంట. అంటే ఇదిగోండి ఇదంతా హెలికాప్టర్ రైడ్స్ అనేసి. అదిగోండి అక్కడ బోర్డు ఉంది, ఆ బోర్డు చూసి వచ్చాము. సో ఇదిగోండి ఇంక ఇటు సైడ్ నుంచి ఇంక చిన్నగా షాపింగ్కి వచ్చాం. ఇదిగోండి బాటిల్స్ కొందామని. ఇక్కడ బాటిల్ ప్రైసెస్ అయితే చాలా అంటే చాలా తక్కువ. మనకి ఎయిర్పోర్ట్లోనే తక్కువ అంటారు కదా డ్యూటీ ఫ్రీలో, అక్కడికంటే ఇక్కడ ఇంకా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే మా వాళ్ళు అప్పుడప్పుడు డ్యూటీ ఫ్రీలో తెచ్చుకుంటారంట. సో ఇక్కడ ప్రైసులు చూసి ఇంకా చాలా తక్కువ ఉన్నాయి అనేసి అన్నారు. నాకైతే కొంచెం వీటి గురించి అంత ఐడియా లేదు. ఇప్పుడైనా నేను మలేషియా నుంచి వచ్చినప్పుడు ఇప్పటికొక 3 టైమ్స్ ఏమైనా తీసుకొచ్చినట్టున్నాను ఆ ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీలో. అది కూడా వేరే వాళ్ళు ఫోన్ చేసి నాకు పలాంది కావాలి అని చెప్తే ఇంక పోయి వాళ్ళని అడిగి తెచ్చాను. ఎందుకంటే దీని గురించి నాకు మనకు కరెక్ట్గా ఐడియా లేదు. సో ప్రైస్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి. నాకైతే బాటిల్ చూడడానికైతే చాలా బాగున్నాయి. ఇవిగోండి ఇక్కడ నేను ఒకటి హైయెస్ట్ కాస్ట్ ఉన్న ఒక బాటిల్ చూశాను. అది అరౌండ్ ఒక మన ఇండియన్ కరెన్సీలో 3 లాక్స్ అలా ఉంది. చూపిస్తాను ఆగండి. అది పైన పెట్టాడు. సో వాళ్ళేమో వీడియో తీయొద్దు అనేసి చెప్తున్నారనమాట. మరి ఎందుకు? ఇదిగోండి ఈ బాటిల్ ఉంది చూసారా, ఇదే హైయెస్ట్ అనమాట. నేను చూసిన వాటిలో ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గర 3 లాక్స్ అనమాట. రౌండ్గా బాటిల్ కూడా భలే ఉంది. మరి ఏదో విస్కీ అనుకుంటా. ఇవ్వండి ఇదేదో దాల్ మోర్ అనమాట. ఇది కూడా చాలా కాస్ట్ ఉంది. ఇంక ఇసుకో ఇవన్నీ వైన్ బాటిల్స్. ఇదిగో ఏమైనా రేట్లు అడుగుతుంటే చెబుతుంది కత్తె. ఇదిగోండి మా వాళ్ళు అయితే ఇదిగోండి ఇది ఒక హైనీస్ అంట, ఇది ఒక తీసుకున్నారు. ఇది ఒక అరౌండ్ ఒక 250 రింగెట్స్ తీసుకున్నట్టున్నాడు. మన ఇండియన్ కరెన్సీలో ఒక 4000 సంథింగ్. సో ఇది మన దగ్గర చాలా కాస్ట్ ఉంటుందంట. ఇది 250 రింగెట్స్ పడినట్టుంది మనకి. సో ఇదిగోండి టీచర్స్, ఇదైతే 60 రింగెట్స్ ఎంత ఉంది, 1000 రూపాయలు. సో ఇదిగోండి ఇంకా ఇవన్నీ చాలా బ్రాండ్స్ ఉన్నాయి టీచర్స్లోనే. ఇదిగోండి పాస్పోర్ట్ అంట. సో పాస్పోర్ట్ కూడా 70 రింగెట్స్ అలా ఉంది, 1200-1300 రూపాయలు. బ్లాక్ డాగు. సో మీకు వీటిలో ఏమన్నా బ్రాండ్స్ తెలిసి మన ఇండియా ప్రైస్లు ఎంత ఉన్నాయో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇక్కడ వేరియేషన్ ఎంత ఉందో చూసి చెప్తాను. సో వీటిలో మన బ్రాండ్స్ ఏమన్నా దొరుకుతాయా ఏమో చెప్పండి. నాకు తెలిసి ఐ గెస్ ఈ చివా శ్రీకళ కూడా నేను ఇండియాలో విన్నాను. సో ఐ గెస్ దొరికిద్ది అనుకుంటున్నాను నేను. మరి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బ్లాకు, రెడ్ బ్లూ అలా. మరి మనకైతే అంత కరెక్ట్గా తెలియదు. ఇదిగోండి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి బ్లూ లేబుల్ చాలా కాస్ట్ ఉంటుంది అని చెప్పాడు. ఇక్కడైతేనేమో బ్లూ లేబుల్ 1 లీటర్ ప్లస్ 50,000 అలా ఉన్నట్టుంది. సో మరి మన ఇండియాలో ఎంత ఉంటుందో నాకైతే ఐడియా లేదు. ఇదిగోండి ఇక్కడ బ్లాక్ లేబులు, గోల్డ్ లేబులు, రెడ్ లేబుల్ అలా చాలా ఉన్నాయి. ఇదిగోండి సో ఇదిగోండి ఇంక ఇవన్నీ రెడ్ లేబుల్ అయితే 65 రింగెట్లే. సో 65 రింగెట్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో 1200 రూపాయలు. సో మన ఇండియాలో ఎంత ఉందో కాస్ట్ చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇవన్నీ చూడండి భలే ఉన్నాయి, చిన్న చిన్న బాటిల్స్. ఇదిగోండి బ్లాక్ లేబుల్, వీటిలో కూడా చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి. ఇదిగోండి ఈ బాటిల్ మా వాళ్ళు ఒకటి తీసుకున్నారు.
మొత్తం 3 బాటిల్స్ తీసుకున్నారు. సో ఇక్కడ కూడా ఇదిగోండి జాక్ డానియల్స్ అంట. ఐ గెస్ ఇవన్నీ మన ఇండియాలో దొరుకుతాయి అనుకుంటున్నాను. ఇవేమో కొన్ని డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి, సో ఇవేంటివో కూడా మనకు తెలీదు. సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లు ఉన్నాయి. కాస్ట్ అయితే మాత్రం తక్కువ. ఇదిగో చూడండి 150 రింగెట్లు 100 రింగెట్లు అలా ఉంది. ఇవన్నీ లీటర్ బాటిల్స్ ఐ గెస్. ఇదిగోండి ఇదేమో 125 రింగెట్లు అంట. సో ఏదైనా 2000 అలా ఉన్నాయి. ఇదిగోండి ఇవి ఇంకా తక్కువ ఉన్నాయి, 70-80 రింగెట్లే ఉన్నాయి. ఐ థింక్ ఇదేదో జిన్ అనుకుంటా. ఇదిగోండి ఇదైతే పైతే 49 రింగెట్లే, అంటే 50 రింగెట్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో 800 రూపాయలు అలా. సో ఇవన్నీ ఓట్కా అనుకుంటా. ఇదిగోండి దీని పేరు రాసింది కదా, ఇవైతే 45 రింగెట్లు ఒక్కోటి. సో 800 రూపాయలు అలా, 700 నుంచి 800 రూపాయలు. ఇగో ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. అసలు నచ్చిన తాగిన వాళ్ళు తాగినంత ఇక్కడికి వచ్చి మంచిగా మన గోవాలో వెళ్ళి డ్రింక్ చేసినట్టు ఇక్కడ ఇంకా బాగా వచ్చిన వాళ్ళు ఎవరైనా బాగా డ్రింక్ చేసేవాళ్ళు ఉంటే 4 రోజులు తాగి పడిపోయినా కానీ అసలు చాలా తక్కువ కాస్ట్ అవుతుంది. ఇవన్నీ వైన్ బాటిల్స్ అనుకుంటా. వైన్ బాటిల్స్ కూడా సేమ్ అంతే ఉన్నాయి. ఇదేమో 70 రింగెట్లు అంట, మన ఇండియన్ కరెన్సీలో ఒక 1200 రూపాయలు అలా. సో ఇదిగోండి ఇది ఒక పెద్ద షాపు. సో ఏ డ్రింక్స్ కావాలంటే ఆ డ్రింక్స్ అన్లిమిటెడ్ కొనుక్కొని వెళ్ళొచ్చు. బట్ కౌలాలంపూర్ అదే మన ప్లేస్కి తీసుకెళ్లేటప్పుడు అయితే ఒక్కొక్కరికి ఒక ప్లేసే, సారీ ఒక్క బాటిలే అలౌడ్ 1 లీటర్ది. సో అక్కడ దారిలో చెకింగ్ ఉంటుంది అన్నమాట, చెక్ చేస్తారు. మనకి ఎయిర్పోర్ట్లో ఎలా చెక్ చేస్తారో లీగల్గా 2 తీసుకెళ్ళొచ్చు. సో అలానే ఇక్కడ కూడా ఒక బాటిలే తీసుకెళ్ళచ్చు ఒక్కో పర్సన్కి. సో అందుకని 3 బాటిల్స్ తీసుకున్నాం. మా ఫ్రెండ్స్ దమ్మన్నారు మా ఆఫీస్ వాళ్ళు, ఇదిగోండి ఇక్కడికి వెళ్ళేసి బిల్లింగ్ వేయించుకొని వెళ్ళిపోవటమే. ఇంక ఈ బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూడా వెనక చాలా ఉన్నాయి బాటిల్స్. అవి ఇంకా కొంచెం కాస్ట్ అనుకుంటా, అక్కడ దగ్గరికి వెళ్ళని లేదమ్మా. సో మనం ఈ సరౌండింగ్స్లోనే ఆమె చూడకుండా కాస్త తీసుకున్నాము. సో మా వాళ్ళు అయిపోయింది షాపింగ్. ఇదిగో దీంట్లో వేసారు బాటిల్లు, ఒకటి డబుల్ బ్లాక్ అంట, ఇంకోటి ఏమో హెయినీస్. సో ఇది డబుల్ బ్లాక్ కూడా ఐ గెస్ 125 రింగెట్లు అలా పడింది. ఇదిగోండి ఇది ఒకటి మా ఫ్రెండ్ చెప్పాడు, ట్యాంక్ వేరీ ఇంపోర్టర్ అనేసి జిన్నో ఏదో. ఇదైతే 60 రింగెట్లు అలా పడింది, అంటే 1200 రూపాయలు. ఈ హెయినీస్ అనేది 250 రింగెట్లు, అంటే ఒక మన ఇండియన్ కరెన్సీలో ఒక దగ్గర దగ్గర ఒక 5000. సో ఈ 3 బాటిల్స్ తీసుకున్నాం మేము. సో ఇంకా అవే చెప్పారనమాట, సో తీసుకురండి అనేసి. సో తీసుకున్నాము. ఇవైతే చిన్న చిన్న బుజ్జి బుజ్జి బాటిల్లో భలే ఉన్నాయి తీసుకోవడానికి. సో ఏమన్నా నచ్చితే చెప్పండి, నేను ఈసారి ఇండియా వచ్చేటప్పుడు బట్టకొస్తాను. అంటే ఎక్కువ బట్టరా నీరు ఎయిర్పోర్ట్లో. సో ఒక 2 తీసుకురావచ్చు. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా నాకు దగ్గరగా ఉంటే తీసుకొచ్చి ఇస్తాను, ఎంజాయ్ చేయండి. నేను నెక్స్ట్ మంత్ 12th ఆగస్ట్ ఇండియా వస్తున్నా అన్నమాట. సో పట్టుకొస్తా అన్నమాట. ఇంక ఇవన్నీ జిన్, ఇవన్నీ చిన్న చిన్న బాటిల్స్. సో బాగున్నాయి చూడడానికి చిన్న చిన్నగా బుజ్జి బుజ్జి బాటిల్స్. సో సరదాగా అంటే ఇంట్లో డిస్ప్లేలో మనకి మిర్రర్స్లో పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇంట్లో లొప్పుకుంటే అది కూడా మనకి తెలీదు. సో అది. సో ఇటు పక్కనే మళ్ళీ మనకి ముందు షాపులతో పాటు చాక్లెట్ షాప్ కూడా ఉందన్నమాట డ్యూటీ ఫ్రీలో. సో అటు సైడ్ వెళ్దాం ఇంక చిన్నగా. సో ఇది చూడండి ఎంత పెద్దదో చాక్లెట్, అదే లాలీపాపు. ఒక గద చిన్న సైజ్ మినీ సైజ్ గద ఉన్నట్టు ఉంది. దీంట్లో బంచ్ ఆఫ్ లాలీపాప్స్ పెట్టుంటారంట. సో ర్యాప్ చేసి పెట్టాడు, బాగుంది కదా చూడడానికి. పెద్ద లాలీపాప్ ఎప్పుడైనా చూసారా, కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ మీరు కౌలాలంపూర్తో పోలిస్తే ఇక్కడ చాక్లెట్లు కూడా కాస్ట్ తక్కువ ఉంటాయి. సో మీకు నచ్చినప్పుడు వెళ్ళి కొనుక్కోవచ్చు. సో మీరు దారిలో వెళ్తుంటే డ్యూటీ ఫ్రీ షాప్స్ అని ఉంటాయి అన్నమాట, ట్యాక్స్ ఫ్రీ డ్యూటీ ఫ్రీ షాప్స్ అనేసి. మీకు నచ్చిన షాప్లోకి వెళ్ళి మీకు నచ్చిన కొనుక్కోవచ్చు. ఇదిగోండి మా వాళ్ళు ఏం కొంటా ఉన్నారు. నేను స్నిక్కర్స్ ఒక ప్యాకెట్ తీసుకున్నా, 10 రింగెట్స్ తీసుకున్నాడు. ఇంకా కొన్ని తీసుకున్నాం చాక్లెట్స్ అయితే. సో ఇంకా మళ్ళీ చిన్నగా బయలుదేరామన్నమాట మన బోర్డ్ దగ్గరికి. సో బోర్డ్ దగ్గరికి కార్ ఇచ్చేసి రెట్నా వాళ్ళు ఇంకా దారిలో ఇక్కడ షిప్ యార్డ్ కనపడింది, అంటే ఇక్కడ షిప్స్ రిపేర్ చేస్తారంట. ఇదిగోండి ఇక్కడ చూడండి చాలా పెద్ద షిప్ కాలిపోయింది. ఇదిగోండి లోపల షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయిందంట, మొత్తం తగలబడిపోయింది. ఇదిగోండి బోటు పెద్దది. ఇంక ఇవన్నీ రిపేర్కి వచ్చిన బోట్లు అనమాట. రిపేర్కి వచ్చిన బోట్లన్నీ తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ పెడతా, ఇక్కడ పార్క్ చేస్తారు. ఈ పెద్ద ఇది ఉంది కదా రేకుల షెడ్డు, దాంట్లోకి వెళ్ళి రిపేర్ చేస్తారనమాట. సో చూడడానికి అయితే చాలా బాగుంది. ఇదంతా షిప్ యార్డ్కి సంబంధించింది షాప్స్, సారీ షిప్ యార్డ్కి సంబంధించిన యూనిట్స్, దానికి సంబంధించిన ఇదంతా ఫెన్సింగ్ వేశాడు లోపలికి ఎవరిని రానియకుండా. ఇటు సైడ్ మెయిన్ రోడ్ నుంచి మనం ఒకవేళ వెళ్ళాలి అంటే అటు సైడ్ దిగేసి
పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. సో ఏమైనా బోట్లు కానీ షిప్లు కానీ ఏమైనా రిపేర్కి వస్తే దాంట్లో తీసుకెళ్ళి రిపేర్ చేసుకుంటారు. ఇదిగోండి ఇక్కడేమో ఈ లంకావీకి సంబంధించిన గవర్నమెంట్ ఆఫీస్ అన్నమాట ఇది. సో మనం దారిలో వెళ్తుంటే ఇవన్నీ కనబడతా ఉంటాయి. సో నైస్ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, లేదా ఫోటో ఒక చిన్న వీడియో తీసుకోండి. ఇది మనకి వెళ్ళే దారిలోనే ఒక చిన్న లేక్ లాగా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ పబ్లిక్ బ్యాంక్, ఒక చిన్న మినీ సైడ్ సిటీ ఉన్నట్టుంది. సో చిన్నగా మనం కార్ ఇచ్చేసి లోపలికి వచ్చాము. మనకి బోట్ టైం అయింది, సో అందుకని మా వాళ్ళు పరిగెడతా ఉన్నారు. ఇంకో సలామత్ బాయ్ బాయ్ అన్నట్టు చెప్పాడు అనమాట, బోన్ ఓఎన్జీ అంట. సో ఇక్కడ మనకి ఏ బోట్లో ఎలా వెళ్ళాలి టీవీ స్క్రీన్స్ పెట్టారు. సో ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంటారు మన టికెట్లు చూపిమని. ఇదిగోండి చిన్నగా మనం బోట్ల దగ్గరకు వచ్చేసాము. సో ఇక్కడ టూ సైడ్స్ ఉంటాయి. మనం కౌలాలంపూర్ వెళ్ళాలి అంటే ఒక బోట్ ఎక్కాలి, లేదు అంటే ఇది వాడు చూడండి షిప్ని కడుగుతున్నాడు బైక్ పెట్టి. ఇక్కడేమో చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటున్నారు వీళ్ళు. ఇదిగోండి కౌలాల్ ప్యారిస్ మనం వెళ్ళాల్సింది. ఇంకోటి సో ఇటు సైడ్ వెళ్ళాలి, అటు సైడ్ వెళ్తే వేరే రూట్కి వెళ్ళిపోతారు. సో జాగ్రత్త, ఒకవేళ వచ్చి మీరు వేరే బోట్ ఎక్కేటప్పుడు రెండు పక్క పక్కనే ఉంటాయి, ఏ గేటు బి గేట్ లాగా. సో అటు కాకుండా ఇటు ఎక్కారు అంటే మారిపోతారు. ఇదిగోండి ఇది మనం బోటు రిటర్న్ వెళ్ళేది. సో వెళ్ళేసి ఎక్కేద్దాము. సో ఎక్కితే వాడు ఒక నియర్లీ ఒక 1 అవర్లో దింపేస్తాడు మన కౌలాల్ ప్యారిస్కి. అక్కడి నుంచి మనం బస్సులో వెళ్ళాలన్నమాట. సో ఇది అన్ని బోట్స్ అన్నమాట, ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి. ఇటు సైడ్ చాలా ఉన్నాయి బోట్లు ఇలా. సో ఇదిగోండి మన బోట్, ఇది ఇంకో సైడ్ బోటు. సో ఇది మనం ఎక్కాల్సిన బోట్ అన్నమాట కౌలా పెర్లీస్కి. సో చిన్నగా ఎక్కేసాము. ఇదిగోండి ఇక్కడ మనకు ట్రాలీలు కూడా ఉంటాయి లగేజ్ క్యారీ చేయలేకపోతే. ఇదిగోండి ఇలా ఇనపది ఉంటుంది. సో దీని మీద నుంచి ఎక్కలేదు, మా ఫ్రెండ్ లోపలికి వెళ్ళాడు. జాగ్రత్తగా, మాకు బ్యాగేజ్లు అయితే చాలా ఎక్కువ అయినాయి, చాక్లెట్ బ్యాగ్లు అని ముందు బాటిల్ అని మా బ్యాగ్స్ అలా పట్టుకోవడానికి చాలా అయ్యాయి. సో మనకు సీట్లు ఒక రో ఇచ్చాడు. సో చూసుకొని కూర్చున్నాము. ఇదిగోండి మనకి థాయిలాండ్ సిగ్నల్ వచ్చింది. మనకు థాయిలాండ్ ఈ లంకావీకి పక్కనే. సో అందుకని మనకు థాయిలాండ్ సిగ్నల్ వచ్చింది అనమాట మన బోట్ స్టార్ట్ అవ్వగానే. ఇదిగోండి ఇంక ఇదేమో మన చిన్నగా కౌలా పేర్లీస్ రీచ్ అయ్యామన్నమాట సో బోట్లో. సో ఇక్కడ దిగేసాము. ఈ దిగేసిన తర్వాత ఇక్కడ ఈ సపరేట్ కెనాలు ఈ పక్కన పార్క్ చేస్తారు తీసుకొచ్చి బోట్లని. ఇదిగోండి పెద్ద రోప్తో కట్టేశాడు, చిన్నగా అందరు బ్యాగులు అది తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు, మనం కూడా తీసుకొని వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి మనకు బస్సు ఉంటుంది కౌలాలంపూర్కి. సో బస్సులో వెళ్ళాలి, అందరు కష్టపడి ఇదిగోండి బ్యాగులు మోసుకెళ్తా ఉన్నారు. ఇదిగోండి ఇదే మన కౌలాపెర్లీస్కి మెయిన్ షిప్, అదే మనం బోట్ దిగుతాం కదా. దిగిన తర్వాత ఇటు నుంచే మనం బస్ స్టాండ్కి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మనకి టికెట్లు కావాలి అంటే ఆ బోటుకు సంబంధించి దీంట్లో కొనుక్కొని అదిగోండి అవతల సైడ్ దాంట్లో బోట్ ఎక్కాలి. సో చిన్నగా మనం బస్ ఎక్కాము, బస్సు కూడా స్టార్ట్ అయింది. సో మనం బస్ ఏంటంటే రెండు స్టేట్లు క్రాస్ అయ్యి వెళ్తాం అనమాట, ఒకటేమో పినాంగు ఇంకోటేమో ఈపో. ఇదిగోండి ఇది ఈపో, IPOH అన్నమాట, ఈపో అంటారు. అదిగోండి అల్లది సిగ్నల్ టవర్ అనమాట. సో చిన్నగా మన బస్సు మన కౌలాలంపూర్ సిటీలోకి వచ్చేసింది. సో ఇక్కడ టీబీఎస్ టెర్మినల్, బస్ టెర్మినల్కి. సో టీబీఎస్ బస్ టెర్మినల్ మీకు ఇప్పుడు దా మన వీడియో అదే ఎవరైతే చూడలేదో లంకావి ఫస్ట్ స్టార్టింగ్ వీడియో ఉంటుంది చూడండి. సో ఇదే మన టీబీఎస్ బస్ టెర్మినల్, చాలా పెద్దది చాలా బాగుంటుంది కూడా. సో ఇక్కడికి మనకు అన్ని మెయిన్ బస్సులు ఉంటాయి, ఒక మెయిన్ బస్ స్టాండ్ లాగా అనమాట, ఒక మినీ ఎయిర్పోర్ట్ ఉన్నట్టు ఉంటుంది. సో మన చిన్నగా రీచ్ అయ్యాము. థ్యాంక్ యూ.